హల్లెలూయా. అందరం గడికి హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. విబిఎస్కి వచ్చిన మీ అందరికీ నా వందనాలు. సమయం దయజనులకు నా వందనాలు. హల్లెలూయా హల్లెలూయా. దేవుడు మన జీవితంలో సర్వశక్తిమంతుడై ఉన్నాడు. ఆదికాండం 17:1 రాయబడినట్లు దేవుడు సర్వశక్తిమంతుడై ఉన్నాడు. హీఈస్ ఆల్ మైటీ గాడ్. హీబ్రూలో ఎల్షదాయ్ అని తెలుపబడింది. మన దేవుడు మన జీవితంలో ఎల్షదాయ్గా ఉన్నాడు. దేవుడు సర్వశక్తిమంతుడై ఉన్నాడు. దేవుడు బైబిల్ గ్రంథంలో అనేక మంది భక్తులతో అనిన మాట ఏంటంటే, కొండలను నేను కదల్చగలిగిన వాడను, సముద్రములను పాయలుగా చేయగలిగిన వాడను, నదులను పాయలుగా చేయగలిగిన వాడను, ఎవరి సహాయం నీకు లేకపోయినా, అందరూ నిన్ను వదిలేసినా, ఒంటరిగా ఉన్నా, నేను నీకు సహాయం చేస్తాను అని దేవుడు చెప్పాడు. దేవుడు నా జీవితంలో ఎల్షదాయిగా ఉన్నాడు. అందరం కలిసి చెప్దాం, నా జీవితంలో దేవుడు ఎల్షదాయిగా ఉన్నాడు. హల్లెలూయా. అందరం కలిసి చెప్దాం, నా జీవితంలో దేవుడు ఎల్షదాయిగా ఉన్నాడు. మనందరి జీవితంలో దేవుడు ఎల్షదాయిగా ఉన్నాడు. హల్లెలూయా. ఫిన్నీ క్రాస్బీ అనే సహోదరి అమెరికా దేశంలో న్యూయార్క్ అనే ప్రాంతంలో 24 1820 జన్మించారు. ఫిన్నీ క్రాస్బీ గారు బాల్యమందు ఆమెకి ఐ ఇన్ఫెక్షన్ రావడం వల్ల, ఆ డాక్టర్ యొక్క నిర్లక్ష్యం వల్ల డాక్టర్ తప్పుడు మందు ఆమె కళ్ళలో వేశారు. అందువల్ల ఫిన్నీ క్రాస్బీ గారు తను 6 వారాలు బాలికగా ఉన్నప్పుడు ఫిన్నీ క్రాస్బీ గారు తన కంటి చూపును కోల్పోయారు. ఫిన్నీ క్రాస్బీ గారు 8 నెలలు బాలికగా ఉన్నప్పుడు ఫిన్నీ క్రాస్బీ గారు తన తండ్రిని కూడా కోల్పోయారు. ఫిన్నీ క్రాస్బీ గారు 14 ఆమెను అందుల పాఠశాలలో చేర్చారు. ఫిన్నీ క్రాస్బీ గారు తన బాల్యమందే తన కంటి చూపును కోల్పోయినా కూడా ఫిన్నీ క్రాస్బీ గారు బాధపడిపోకుండా, కృంగిపోకుండా దేవుని మీద ఆధారపడ్డారు. దేవుడే ఫిన్నీ క్రాస్బీ గారికి సహాయం చేశాడు. మన జీవితంలో కూడా దేవుడే మనకు సహాయం చేస్తాడు. ఫిన్నీ క్రాస్బీ గారు దేవుడు ఆమెకు అనుగ్రహించిన తలాంతులు, సంగీతం మరియు కవిత్వం వంటి తలాంతులతో అనేకమైన పాటలు రాశారు. ఫిన్నీ క్రాస్బీ గారు ఇంచుమించుగా 9,000 రాశారు. హల్లెలూయా హల్లెలూయా. ఫిన్నీ క్రాస్బీ గారు 9,000 రాశారు. ఫిన్నీ క్రాస్బీ గారు పాటలు పాడడం, రాయడం మాత్రమే కాకుండా మురికివాడలో ఉన్న ప్రజలకు, చెరసాలలో ఉన్న ప్రజలకు దేవుని సువార్తను ప్రకటించారు. దేవుని వాక్యం ఆమె హృదయంలో ఉండడం వల్ల ఫిన్నీ క్రాస్బీ గారు ప్రకటించే సువార్త ఎంతో ప్రభావితంగా ఉండేది. అందువల్ల అనేక మంది ప్రభువులో రక్షణ పొందారు. ఒకసారి ఒక రిపోర్టర్ వచ్చి ఫిన్నీ క్రాస్బీ గారితో, మీరు మీ బాల్యమందే మీ కంటి చూపు కోల్పోవడానికి కారణమైన ఆ డాక్టర్పై మీకు కోపం లేదా అని అడిగినప్పుడు ఫిన్నీ క్రాస్బీ గారు ఈ విధంగా సమాధానమిచ్చారు, నేను ఇప్పటిదాకా కూడా ఈ లోకంలో నేను ఎవరిని చూడలేదు. నేను మరణించిన తర్వాత నా కోసం ఈ భూలోకానికి వచ్చి నీతిగా జీవించి సిలువలో మరణించి 3 రోజులు తిరిగి లేచి నాకు నిత్య జీవాన్ని ఇచ్చిన ఆ యేసయ్యను చూడబోతున్నాను. ఇంత మంచి అవకాశం ఇచ్చిన ఆ వైద్యునిపై నాకెందుకు కోపం అని ఈ విధంగా సమాధానం ఇచ్చారు. హల్లెలూయా హల్లెలూయా. ఫిన్నీ క్రాస్బీ గారు తన బాల్యమంది తన కంటి చూపును కోల్పోయినా కూడా దేవుని మీద ఆధారపడ్డారు. యేసయ్యకు తన జీవితాన్ని అప్పగించారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒక అందురాల్ని దేవుడు అంత గొప్పగా వాడుకుంటే ఏ శరీర లోపం లేని నిన్ను, నన్ను దేవుడు ఎంత గొప్పగా వాడుకుంటాడో ఆలోచించు. క్రీస్తుకు నీ జీవితాన్ని అప్పగించు. అనేక మందికి ఆశీర్వాదకరంగా జీవించు. హల్లెలూయా. అలాగే మనం నెహెమ్యా వలె దేవుని కొరకు పనిచేయాలి. బైబిల్ గ్రంథంలో దేవుని కొరకు పనిచేసిన వారిలో నెహెమ్యా గారికి ఉన్నతమైన స్థానం ఉంది. నెహెమ్యా గారు దేవుని పనిలో అనేక మందిని, ఇతరులను ప్రోత్సహించారు. నెహెమ్యా యూదా గోత్రపు రాజవంశంలో జన్మించారు. నెహెమ్యా సుబుద్ధి కలిగిన వాడు, జ్ఞానం కలిగిన వాడు. అందుకే ఉన్నతమైన స్థానంలో అర్థశస్త అనే గొప్ప రాజు దగ్గర పానం అందించే సేవకుడుగా ఉన్నాడు. నెహెమ్యా దేవుని యందు భక్తి కలిగిన వాడు, దేవుని పని యందు బాధ్యత కలిగిన వాడు. యెరూషలేము ప్రాకారపు గోడలు పడిపోయినవని తెలుసుకున్న వెంటనే యెరూషలేము ప్రాకారపు గోడలు కట్టడానికి వెళ్ళాడు. నెహెమ్యా దేవుని పనిలో ఇతరులను ప్రోత్సహించేవాడు. మనం కూడా దేవుని పనిలో ఇతరులను ప్రోత్సహించాలి.
నెహెమ్యా ఉన్నతమైన స్థానంలో ఉన్నప్పటికీ కూడా దేవుని పనిని చేశాడు. మనం కూడా, మనం పెద్ద అయిన తర్వాత ఇంజనీర్ అవ్వచ్చు, డాక్టర్ అవ్వచ్చు, కలెక్టర్ అవ్వచ్చు, పోలీస్ అవ్వచ్చు, కానీ మనం దేవుని పనిని చేయాలి. ఆదివారం ఒక్కరోజే కాదు, సమయాన్ని కల్పించుకొని సమయాన్ని సమకూర్చుకొని మనం దేవుని పని చేయాలి. ఏలీ దగ్గర సమూయేలు వలె, ఏలియా దగ్గర ఎలీషా వలె మనం ఇతరులకు సహకరించాలి. దేవుని పనిలో ఇతరులకు మనం సహాయం చేయాలి. దేవుని పనిలో ఇతరులను మనం ప్రోత్సహించాలి. నెహెమ్యా వలె మనం దేవుని పనిని చేయాలి. హల్లెలూయా. నా జీవితంలో ఆయన ఎల్షదాయిగా ఉన్నాడు, నీ జీవితంలో ఆయన ఎల్షదాయిగా ఉన్నాడు, అబ్రహాం జీవితంలో దేవుడు ఎల్షదాయిగా ఉన్నాడు, ఫిన్నీక్రాస్బీ గారి జీవితంలో దేవుడు ఎల్షదాయిగా ఉన్నాడు, నెహెమ్యా జీవితంలో దేవుడు ఎల్షదాయిగా ఉన్నాడు, మనందరి జీవితంలో దేవుడు ఎల్షదాయిగా ఉన్నాడు. హల్లెలూయా. అందరు రెండు చేతులు పైకెత్తి ఎల్షదాయ్ ఆరాధనా, ఎలోహీమ్ ఆరాధనా, అడోనాయ్ ఆరాధనా, యేషువా ఆరాధనా. అందరు రెండు చేతులు పైకెత్తి దేవుని స్తుతిద్దాం. ఎల్షదాయ్ ఆరాధనా, ఎలోహీమ్ ఆరాధనా, హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడదాం, గట్టిగా చప్పట్లు కొడదాం. సంతోష్ పాల్ బ్రదర్ కొరకు దేవాది దేవుడు ఇంకా అభిషేకించి దేవాది దేవుడు శక్తివంతంగా వాడుకొనునుగాక.